హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ గార్డెనింగ్ వీడియోలో వచ్చేసి రెండు విషయాలు అయితే ఉన్నాయన్నమాట. అవేంటంటే అమ్మ కొన్ని పార్ట్స్ అయితే తీసుకొచ్చారు, చాలా బాగా ఉన్నాయి. సో అవి మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియోలో కూడా ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అన్నమాట. సో అది కూడా చూసేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇవేనండి మట్టి కుండలు అన్నమాట. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 80 రూపాయలు పడిందంటండి. సో ఇదేంటంటే మనం డైరెక్ట్గా ప్లాంట్ అనేది పెట్టేసుకోవచ్చు, లేదా ఇంకో తొట్టిలో పెట్టి కూడా ఇది డెకోరేటం లాగా కార్నర్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో చూసారా, మీకు కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను, చాలా బాగున్నాయి కదండి. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను రండి. సో చూస్తున్నారా, ఇదేనన్నమాట ప్యాడ ఎరువు అండి. సో అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, ఎందుకంటే ఇది దాదాపు 1 వీక్గా అనుకుంటూ ఉన్నారు ఈ ఎరువు తెప్పించాలి అని చెప్పి. ఈ ఎరువు కూడా చాలా బాగుందండి. సో చాలా నీట్గా ఉంది, అదేవిధంగా చాలా అంటే చెత్త అదంతా లేకుండా పొడి పొడిగా ఉందన్నమాట. ఇదేంటంటే పై ఎరువు అంతా పొలాలకు తీసుకెళ్లారంట, ఇది కిందన్న అడుగునున్నటువంటి ఎరువు అని చెప్పారు. సో చాలా బాగుందండి ఎరువు అయితే. చూడంగానే అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఎప్పటి నుంచో తెప్పించాలి ఎరువు చెట్లకని అనుకుంటున్నారు, ఇప్పుడు కరెక్ట్ టైంలో వచ్చిందనమాట. సో తేవడమే ఫస్ట్ కరివేపాకు చెట్టుకి నానైతే వేశారు, తర్వాత ఇంకా యాజ్ యూజువల్ అమ్మ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూసారా, ఉదయాన్నే అమ్మమ్మ అయితే గార్డెన్లో ఈ ఎరువు చూడంగానే పని అయితే స్టార్ట్ చేశారు. కొన్ని హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టాలని చెప్పేసి అమ్మ అయితే చెప్పారనమాట. సో అమ్మమ్మ అయితే ఇక్కడ రెడీగా కూర్చున్నారు. ఫస్ట్ కొంచెం మట్టి, తర్వాత రంప పొట్టు అండి. సో దాంట్లోనే కొంచెం మట్టి రంప పొట్టు వేసిన తర్వాత కొద్దిగా ఇందులో కోకో పిట్ కూడా మిక్స్ చేశారనమాట. తర్వాత ఇదేమో వేప పిండి అండి. సో వేప పిండి వేయడం వల్ల కూడా చెట్టులకు పురుగు అనేది త్వరగా పట్టదు, నీట్గా కూడా వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా వేసి కొద్దిగా ఇసుక కూడా యాడ్ చేశారనమాట. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్లాంట్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు వర్షాల సీజన్ కాబట్టి త్వరగా బతికిపోవడమే కాదండి, ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా నీట్గా కొంచెం స్ట్రాంగ్గా కూడా వస్తాయన్నమాట. సో అందుకని చెప్పి హ్యాంగింగ్ పాట్స్ పెట్టాలని చెప్పి అమ్మమ్మ అయితే ఇక్కడ మిక్స్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనం పెట్టిన పార్ట్స్లో ఉన్నట్టు కొన్ని ఈ సమ్మర్లో కొన్ని పోయాయన్నమాట. మనం ఎంత కేర్ తీసుకున్నా కొన్ని డ్రై అయిపోతూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా రీప్లేస్ చేయాలని చెప్పి మళ్ళీ ఈ ఎరువు తెచ్చిన తర్వాత ఇలా అయితే మిక్స్ చేసి పెట్టినట్లయితే చెట్లు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. సో చాలా డెలికేటెడ్ చెట్లకంతా ఇలాంటి ఎరువు మనం మిక్స్ చేసి పెట్టినట్లయితే ఈజీగా గ్రోతింగ్ అనేది ఉంటుంది. అంతేకాదండి, చెట్లు కూడా చాలా హెల్దీగా కూడా వస్తాయన్నమాట. సో హ్యాంగింగ్ పార్ట్స్కి ఇంకోటి ఏంటంటే వెయిట్లెస్గా కూడా ఉంటాయి. మనం ఓన్లీ మట్టి వేసి పెట్టామంటే అది మట్టి కూడా చాలా బరువు ఎక్కిపోతాయి, వాటరింగ్ ఇచ్చే కొద్ది కొంచెం స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. అందులో మా సైడ్ మట్టి కొంచెం గారబట్టినట్టుగా అయిపోతాయి, అంటే మన వాటర్ ఇచ్చే కొద్ది అవి మరీ గట్టిగా అయిపోతుంది, మట్టి లూజ్ అనేది ఉండదు అన్నమాట. సో అందుకని చెప్పి అమ్మమ్మ అయితే ఇక్కడ చాలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత అమ్మమ్మ అయితే పార్ట్స్లో ప్లాంట్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేసినారనమాట. సో ఇంకా మేమన్నీ కూడా ఈ మనీ ప్లాంట్స్ ఇవన్నీ క్రోటన్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో కొన్ని కొమ్మలు ఇంచి పెడితే వచ్చే ప్లాంట్లు అలాంటి ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా ఒక్కోటి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాము. అమ్మమ్మ కొన్ని అయితే పెట్టారనమాట. సో అమ్మమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి గార్డెనింగ్ చేయడంలో. ఇంకోటి ఏంటంటే అమ్మమ్మ ఏ చెట్టు పెట్టినా కూడా చాలా బాగా బతికిపోతుంది, ఈజీగా కూడా బతికిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పే అమ్మమ్మకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మేము కూడా కొంచెం ఇలాంటి చెట్లు ఏమైనా పెట్టించాలంటే పెట్టించుకుంటాం అన్నమాట. సో అమ్మమ్మకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఈ పండ్లు అయితే పెట్టుకోం. అమ్మమ్మ అయితే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను సీరియస్గా చూస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూసారా, ఇప్పుడేంటంటే అమ్మమ్మ అయితే కొన్ని కొమ్మలు ఇంచి క్రోటన్వి ఈ హ్యాంగింగ్ పాట్లు అనేవి పెడుతూ ఉన్నారు. సో ఒక కొన్ని అంటే ఈ వాళ్ళకి తగినన్ని వరకు ఒక 4-5 ప్లాంట్స్ అయితే ఇలా పెట్టామండి. సో చూస్తున్నారు కదండి, ఈ హ్యాంగింగ్ గొలుసులు తగిలించడానికి నాకైతే ఇచ్చారనమాట. సో నేనైతే అవన్నీ కూడా తగిలించి రెడీగా పెట్టానమాట. సో అమ్మ అయితే నేను ఎక్కి తగిలిస్తానని చెప్పి ఇక్కడైతే అమ్మ అయితే చైర్లో ఎక్కారు. నేను అది వీడియో తీస్తుంటే కూడా అరుస్తున్నారనమాట, అలా తీయొద్దమ్మా అని చెప్పి. సో
ఇలా పాట్స్లో పెట్టి మనం పోర్టికోస్ ఉంటాయి కదండి అక్కడ పెట్టినట్లయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే ఈ పోర్టికో కింద చాలా ప్లాంట్స్ అయితే పుట్టాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి. సో సమ్మర్లో కొన్ని అయితే పోయాయి కాబట్టి, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అన్నీ మళ్ళీ కొన్ని కొన్ని రీప్లేస్ చేస్తున్నామండి. సో టైం అయింది ఇంకా వంట చేయాలి కాబట్టి ఇక్కడైతే పప్పు చేస్తున్నాను, ఫాస్ట్గా చూపిస్తాను. చూసేయండి, క్యారెట్ పప్పు అనమాట. సో పప్పు కడిగి పెట్టిన తర్వాత టమోటాలు, ఎర్రగడ్డలు, క్యారెట్, పచ్చిమిర్చి, కల్లుప్పు, మిర్చి పౌడరు, పసుపు అన్నీ వేసి ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత పోపు పెట్టండి. పోపులో వచ్చి ఉద్దిపప్పు ఆవాలు, జీలకర్ర, కొంచెం సోంపు, ఇంగువ, తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కసూరి మెతి వేసాను అనమాట. దానికి కొంచెం సంగటి అయితే చేశామన్నమాట. సో అమ్మమ్మ నాన్న సంగటి ఎక్కువగా తింటారు కాబట్టి. సో ఇక్కడ ఆ పండ్లంతా అయ్యాయి. తర్వాత ఇక్కడ చూసారా కోతులు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయండి. సో వీటి ఆగడాలు అయితే తట్టుకోలేకపోతున్నాం, మీరే చూస్తున్నారు కదా భయంకరంగా అరుస్తూ ఉన్నాయన్నమాట. సో నేను ఆ సౌండ్ కూడా అలాగే పెడతాను, మీరే వినండి ఎలా అరుస్తూ అవి గొడవలు వేసుకుంటున్నాయో. గార్డెన్ మొత్తం వీటి ద్వారా వీటి వల్ల చాలా ధ్వంసం అయిపోతుందని చెప్పాలన్నమాట. సో చూసారా ఎలా గోల్ చేస్తున్నాయో. సో ఇదండి ఇవాళ గార్డెన్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా కమెంట్లో చెప్పాలనుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్